హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్రీన్ తెలుగు ఛానల్ ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న టీ ట్వంటీ మ్యాచ్ గురించి మాడదాం ఫ్రెండ్స్ సో ముందుగా ఈ వీడియోలో వచ్చేసి ప్లేయింగ్ ప్లేయింగ్లాండ్ అండ్ ఎస్ఎల్ టీమ్ గ్రాండ్ లీగ్ టీమ్స్ కెప్టెన్ ఎవరు బెటర్ చెప్తారు ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీ టీం క్రియేట్ చేసుకోండి అందుకని ముందుగా నన్ను చాలామంది కామన్ కడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ కాంటెస్ట్ జాయిన్ అయితే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయని అడుగుతుంటారు సో ఫ్రెండ్స్ ఎప్పుడే మనం క్రియేట్ చేసే టీంని బట్టి మనం కాంటెస్ట్ జాయిన్ అవ్వాలి సో చాలామంది సేఫ్గా పెడుతుంటారు అన్నమాట సో కామన్గా పెట్టేసి ని పెట్టేసి కెప్టెన్ వైస్ కెప్టెన్ కూడా సేఫ్గా పెడుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమమ్ త్రీ మెంబర్స్ లీగ్ అలా పెట్టుకుంటే విన్నింగ్ ఛాన్సెస్ బాగుంటుంది అండ్ కొంతమంది ఏంటంటే కామన్గా అందరు పెట్టే వాళ్ళని పెట్టుకుంటే కొంచెం డిఫరెంట్ పెడుతూ ఉంటారు కొంచెం రిస్క్ కెప్టెన్ పెట్టడం కానీ కొంచెం తక్కువ పరిస్థితి చేసిన ప్లేయర్ని కెప్టెన్ ట్రై చేయడం కానీ సో ఇలా ట్రై చేస్తూ ఉంటారు కదా సో మీరు ఇట్లా ఎస్ఎల్ రిస్క్ చేసేవాళ్ళైతే కొంచెం ఫోర్ మెంబర్స్ లీగ్ కానీ సో అంతకన్నా ఎక్కువ మెంబర్స్ ఉన్న లీగ్ జాయిన్ అయితే విన్న ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం చేసే రిస్క్ సక్సెస్ అయితే అది త్రీ మెంబర్స్ విన్నత ఫోర్ అయినా విన్న అవుతావు టెన్ మెంబర్స్ అయి అవుతాం సో అందుకని మీ టీం క్రియేట్ చేసే విధానం బట్టి మీరు జాయిన్ అవ్వండి మాక్సిమం త్రీ మెంబర్స్ లీగ్ అయితే బెస్ట్ సో మీరు రిస్క్ చేస్తే ఎక్కువ అంతకన్నా ఎక్కువ అయినా పర్లేదు ఇక మన టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఆఫ్టర్ టాస్ తర్వాత టీం పెడితేనే ఎప్పుడైనా ఎస్ఎల్ టీమ్ వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో ఆఫ్టర్ టాస్ తర్వాత నా టీమ్న టెలిగ్రామ్ ఛానల్ పంపిస్తాను ఫ్రెండ్స్ ఆ టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి ఆ లింక్ ఓపెన్ అయిపోతే టెలిగ్రామ్ సర్చ్ శివ డ్రీమ్ టీమ్స్ అని సెర్చ్ చేయండి ఇలా వన్ పాయింట్ వన్ కే సబ్స్క్రైబర్ ఉంటారు దాంట్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్ చూద్దాం ప్లేయింగ్ లెవెన్లో వచ్చి ఇంగ్లాండ్ టీం నుంచి ఓపెనర్స్ రాయ్ బట్లర్ ఫ్రెండ్స్ ఇద్దరు మంచి స్పీడ్ ఆర్డర్ ప్లేయర్స్ అండ్ స్టాండర్డ్గా ఆడతారు అండ్ ఇద్దరిని ఎస్ఎల్ తీసుకోవచ్చు గ్రాండ్లీ కెప్టెన్గా ట్రై చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి డిమలా ఢీమలా రీసెంట్గా జరిగిన టీ ట్వంటీ బ్లాస్ట్లో బ్యాక్ టు బ్యాక్ త్రీ మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు బట్ మనకు తెలిసి టీ ఢీమలా ఎలా ఆడతాడో ఐసీసీ ర్యాంకింగ్లో కూడా సెకండ్ ప్లేస్తో ఉన్నాడు సో మ్యాక్ మ్యాక్సిమం ఎస్ఎల్ తీసుకోవచ్చు గ్రాండ్లీ కెప్టెన్గా ట్రై చేయండి అండ్ ఇక్కడ బెస్ట్ కూడా చాలా మంచి ప్లేయర్ బట్ సెకండ్ రౌండ్ వస్తున్నాడు సో నేను చెప్పే ఒక సజెషన్ ఏంటంటే ఒక ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే అయితే తీసుకోండి అండ్ సెకండ్ బ్యాటింగ్ అయితే మాత్రం స్కిప్ చేయండి కనుక టాప్ త్రీ బ్యాట్స్మెన్ బెస్ట్గా ఉన్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు కనుక ఎక్కువ ఒక ఎవరో ఒక సిక్స్టీ సెవెంటీ రన్స్ అలా కొడితే మాత్రం మలాన్ మలా సారీ బెస్ట్ దాకా ఎక్కువ రన్స్ కొట్టే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి సో మాక్సిమం సెకండ్ బ్యాటింగ్ అయితే ఇంగ్లాండ్ బౌలర్ని నలుగురుని తీసుకోండి టాప్ త్రీ బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ తీసుకోండి ఒక ఫస్ట్ బ్యాటింగ్ ఇంగ్లాండ్ అయితే ఈ బెస్ట్ దాకా టాప్ నలుగురు బ్యాట్స్మెన్ తీసుకోండి బౌలర్ని ముగ్గురు తీసుకోండి ఇంగ్లాండ్ నుంచి సో ఇదే ఇది ఫిక్స్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మోర్గాన్ మోయిన్ అలి ఉన్న ఛాన్స్ అయితే ఉంది సో వీళ్ళని మాత్రం మీరు ఓపెనర్స్ ఎవరైనా ఫెయిల్ అవుతారనుకున్న మ్యాచ్ అను ఒక టీం క్రియేట్ చేస్తే దాంట్లో మాత్రమే మోర్గార్ని లివింగ్స్టోన్ ఆర్ మోయిన్ అలీ ఎవరు ఉంటే వాళ్ళు తీసుకోండి అండ్ నెక్స్ట్ ఈ టీం నుంచి బౌలింగ్ వచ్చేసి శామ్ కరన్ ఓక్స్ జార్డాన్ వుడ్ నలుగురు స్పీడ్ బోర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ స్పిన్ వచ్చేసి మోయిన్ అలీ రషీద్ ఖాన్ సారీ రషీద్ సో ఇద్దరున్నారు సో ఇది ఇంగ్లాండ్ ప్లేయింగ్లో ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక టీం చూద్దాం ఫ్రెండ్స్ శ్రీలంక టీమ్ అయితే రీసెంట్గా బంగ్లాదేశ్ మీద సిరీస్ అయితే విన్ అయింది బట్ అంత బెస్ట్ ప్లేయర్స్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లాండ్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది సో మన దీంట్లో బ్యాటింగ్ వచ్చేసి గుణతిలక కుషాల్ పేరారు ఇద్దరైతే బ్యాటింగ్లో స్ట్రాంగ్ కనిపిస్తున్నారు ఆ ఇద్దరు తప్పిస్తే మిగిలిన ఎవరు కూడా పెద్ద బ్యాట్స్మెన్ కనిపించట్లేదు సో నెక్స్ట్ ఇద్దరు మాత్రం ఓపెనర్ ఇద్దరు ఎస్ఎల్ తీసుకొని గ్రాండ్లీ కెప్టెన్గా ట్రై చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓ ఫెర్నాండో ఆర్ నిశాంక ఉండే ఛాన్స్ అయితే ఉంది ఒకళ్ళు నిశాంక రీసెంట్ జరిగిన బంగ్లాదేశ్ త్రీ మ్యాచెస్ కూడా ఫెయిల్ అయ్యాడు బట్ మంచి స్పీడ్ ఆడే పేరు కానీ అంత ఫామ్లో అయితే లేడు సో ఇద్దరులో ఎవరున్నా సరే మీరు గ్రాండ్లీగా తీసుకొని ఎస్ఎల్ వద్దు గ్రాండ్లీ కెప్టెన్ అయితే ట్రై చేయండి రిస్క్ చేయాలనుకుంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి కుషాల్ మండీస్ ఫ్రెండ్స్ మామూలుగా మండేసి ఇంతకుముందు చాలా బాగా ఆడాడు బట్ రీసెంట్గా అయితే ఫామ్లో లేడు సో బట్ మీరు గ్రాండ్లీ తీసుకొని ఎస్ఎల్ మాత్రం వదులుద్దు నెక్స్ట్ వచ్చేసి డిసిల్ వా ఫ్రెండ్స్ డిసిల్ వా అయితే అంటే బౌలింగ్ వేస్తారు కాబట్టి తీసుకోండి ఎందుకంటే లాస్ట్ లాస్ట్ సిరీస్ బంగ్లాదేశ్ సిరీస్లో కూడా బౌలింగ్ చేస్తారు ఒక మ్యాచ్లో నాలుగు వికెట్ కూడా తీసాడు సో అందుకే మీరు ఎస్ఎల్ తీసుకొని గ్రాండ్లీ కెప్టెన్ కూడా ట్రై చేయండి నెక్స్ట్ మెండీస్ అంత ఏం కాదు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ వేస్తారు కానీ ఈ మ్యాచ్లో తక్కువ ఛాన్స్ ఉంది బౌలింగ్ చేసే ఛాన్స్ అండ్ బ్యాటింగ్ కూడా అంత బెస్ట్గా చేయలేదు కాబట్టి వదిలేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టీం నుంచి స్పీడ్ బౌలింగ్ వచ్చేసి ఉదాహరణ కరుణ్ రత్నే చమీరా ప్రదీప్ ఉన్నారు ఫ్రెండ్స్ పిన్ వచ్చేసి డిసిల్వా హసరంగా సో ఈ విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది రో రెండింటి ప్లేయింగ్ గేమ్ ఇలా ఉండే ఛాన్స్ ఇలా ఉండే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఈ రెండిట్లో మనం ఎస్ఎల్లో తీసుకోవాల్సిన ప్లేయర్ అని చెప్తాం ఫ్రెండ్స్ సో ఈ రెండు టీం నుంచి ఎస్ఎల్లో బెస్ట్ వచ్చేసి రాయ్ బట్లర్ మలాన్ బెర్స్టో సాకారోక్స్ జార్డ్ అండ్ వుడ్ అండ్ గుణతిలక పెరేరా డిసిల్వా అసరంగా చమేరా అండ్ ఉదాహరణ సో ఈ ప్లేయర్స్లో మాత్రమే ఎస్ఎల్ తీసుకోండి అండ్ కెప్టెన్ ట్రై చేయాలనుకుంటే అండ్ రాయ్ బట్లర్ మలాన్ సమ్కరణ్ సో మ్యాక్స్ ఇంగ్లాండ్ టీం వాళ్ళనే పెట్టండి సో ఇది ఎస్ఎల్ వాళ్ళని అయితే వీళ్ళని తీసుకోండి అండ్ మనం గ్రాండ్ లీగ్ రిస్క్ కెప్టెన్ చూద్దాం ఫ్రెండ్స్ సో గ్రాండ్ లీగ్ మనం రిస్క్ చేయాలనుకుంటే బెరిస్టో మోర్గాన్ అండ్ అలీ ఓక్స్ జార్డాన్ అండ్ గుణతిలక మెండీస్ డిసిల్వా సో ఉదాన చమేరా సో మనకి ఇప్పుడు డ్రీమ్లో కూడా ట్వంటీ టీమ్స్ పెట్టేంత ఆప్షన్ ఉంది కాబట్టి మీరు అందుకే ఇంతమంది ప్లేయర్స్ నేమ్ అయితే చెప్పాను సో నేను చెప్పిన ప్లేయర్ వరకు కెప్టెన్ ట్రై చేసి దాని ప్రకారం టీం పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మీద మీకు ఎస్ఎల్ టీమ్ అయితే ఒక క్రియేట్ చేసి పెట్టాను బట్ ఇది మాత్రం ఫైనల్ కాదు సో ఫైనల్ టీం మాత్రం చెప్పే కదా నేను టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తాను ఆఫ్టర్ టాస్ తర్వాత ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఎందు డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాంట్లో జాయిన్ అవ్వండి సో ఈ టీం మాత్రం మీరు ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఈ టీం పెట్టుకోవచ్చు ఇంగ్లాండ్ది అండ్ ఒకవేళ ఇంగ్లాండ్ సెకండ్ బ్యాటింగ్ అయితే మాత్రం ఇక్కడ బెస్ట్ మనకి సెకండ్ రౌండ్ బ్యాటింగ్ వస్తుంది కాబట్టి బెస్ట్ ప్లేస్లో ఒక బౌలని తీసుకోండి జార్డ్డాన్ని తీసుకొని అండ్ లేదా రచయిత తీసుకోవచ్చు సో ఇలా ట్రై చేయండి మాక్సిమం ఇది కొంచెం సేఫ్టీ ఇదిని పెట్టినా పర్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది మన వీడియో మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఏమైనా బెల్లేకమైనా ట్యాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో జాయిన్ అయినా నన్ను డైరెక్ట్గా నేను కాల్ అని చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ